Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Chandrababu Naidu garu, nenu eppati nuncho intunna Vision 2020 antu untaru. Ee Vision 2020 ento anukuntu unna. Kani ee samacharame telustundi. Mee daggara unna 23 MLA'llo ముగ్గురు ఇప్పటికే వెళ్ళిపోయారు, అంటే మీకు 20 మంది మిగిలారు. విజన్ 20 చంద్రబాబు నాయుడు గారు విజన్ 20 ఆ 20 మంది ఎమ్మెల్యేలు ఉండటమే మీ విజన్ అని చెప్పి నాకు అర్థమవుతుంది ఈరోజు అని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు చెప్తూ ఉన్నారు 2024లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మేమందరము కూడా తెలుగుదేశం పార్టీని మళ్ళీ అందరం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మీ పార్టీకి పరిగెట్టుకుంటూ వస్తారని పగటి కళలు కనటం మానేయండి. ఇక్కడైనా అసలు 2024 సంవత్సరంలో మీ కెప్టెన్ ఎవరు అనే ప్రశ్నకి ఈ తెలుగుదేశం నాయకులు సమాధానం ఇవ్వగలరా? మీ కెప్టెన్ ఫలానా వ్యక్తి మా కెప్టెన్గా ఉండబోతూ ఉన్నారు 2024 సంవత్సరంలో అనే విషయాన్ని మీకు మీరు చెప్పండి. ఈరోజు ఈరోజు మీకు అనుభవగులుగా పెద్ద ఆయన ఉన్నారు, ఆయనకు కూడా అప్పటికి ఆయన వయసు ఎంత అవుతుందో, అసలు మీ వాడ ముందుకు తీసుకువెళ్ళే వ్యక్తి ఎవరవుతారో కూడా తెలియని పరిస్థితిలో మీ తెలుగు డ్రామా పార్టీ ఉందని తప్పకుండా మీరు ఎన్ని కళల కన్నా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇప్పుడు కాదు, 30 సంవత్సరాల పాటు కుల మత రాజకీయ భేదాలు లేకుండా, ప్రాంత భేదాలు లేకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగే నాయకుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అనే విషయాన్ని ఆ తెలుగుదేశం నాయకులు గుర్తుపెట్టుకోవాలి అని, ముఖ్యంగా ఈ జిల్లాకు చెందిన తెలుగుదేశం నాయకులు మాట్లాడితే ప్రెస్ మీట్ పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు. ఈ జిల్లాకి పలాంది మేము తెచ్చాము, ఈ జిల్లాని ఈ విధంగా మేము అభివృద్ధి చేశాము అని చెప్పి చెప్పటానికి మీ దగ్గర ఒకటైనా ఉందా? ఈరోజు మేము చెప్తూ ఉన్నాం, ఈ జిల్లాకి పోలవరాన్ని పూర్తి చేయగలిగిన సత్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది, అది పూర్తి చేసి తీరుతాము అనే విషయాన్ని ఆ తెలుగుదేశం నాయకులు గుర్తుపెట్టుకోవాలి అని తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎప్పటి నుంచో కలగా మిగిలిన మెడికల్ కాలేజీని ఏలూరులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసిన సత్తా ఈ జిల్లా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులది మా జగన్మోహన్ రెడ్డి గారి వలన మాత్రం జరిగింది. అదేవిధంగా ఈ జిల్లాలో అత్యధికంగా ఉండే హార్టికల్చర్లో ఉండే పామాయిల్ రైతన్నలకి 84 కోట్ల రూపాయలు ఈరోజు ఇవ తీసుకురాగలిగిన సత్తా దమ్ము ఈ జిల్లా చెందిన ఎమ్మెల్యేలది మంత్రులది మాత్రమే అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అని తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధంగా కొల్లేరు ప్రాంతం మీరు ఎప్పుడూ 5వ కాంటూర్ని 3వ కాంటూర్ కుదిస్తానని మాయ మాటలు చెప్పి చేపల చెరువు తవ్వుకొని నువ్వు కానీ గత మీ ఎక్స్ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ డబ్బు కోసం మీరు చేస్తే ఈరోజు ఆ కొల్లేరు ప్రజల కోసం అండగా నిలబడుతుంది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఆ కొల్లేరు ప్రాంత చిరకాల కోరికైనటువంటి 350 కోట్ల రూపాయలతో రెగ్యులేటర్ ఈరోజు నిర్మిస్తుంది, శంకుస్థాపన చేయబోతూ ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈరోజు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో కాలర్ ఎగరేసుకుని తిరగగలిగేది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాత్రమే అనే విషయాన్ని ఈ తెలుగుదేశం నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ఈ జరగబోయే లోకల్ ఎన్నికలు ఇప్పటికే కొల్లేరు ప్రాంతంలో ఎప్పుడూ లేని విధంగా జెడ్పీటీసీ కూడా యునానమస్గా ఎన్నికవటం జరిగింది. ఈ దెందలూరు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక జెడ్పీటీసీని కూడా యునానమస్గా గెలవగలిగాము అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్న పథకాలు వలన మాత్రమే అనే విషయాన్ని ఆ తెలుగుదేశం నాయకులు గుర్తుపెట్టుకోవాలి అని, మరొకసారి మీరు గనక మీరు తీరు మార్చుకోకుండా గనక మీ ఇది ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే తప్పకుండా తగిన ఫలితం మీరు చూస్తారు. ఖబర్దార్, గుర్తుపెట్టుకోండి, ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డాగా ఉంది. ఈరోజు మేము ఎదురు తిరిగితే ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకుని, చాలామంది పెద్దలు ఉన్నారు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో, మీకు చేతనైతే మాకు సలహాలు ఇవ్వండి. ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ విధంగా పరిశ్రమలు తీసుకురావాలి, ఏ విధంగా పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలనే ఆశయంతో ఈరోజు పారిశ్రామికవేత్తగా బయటకు వచ్చిన నేను కానీ మా ఇతర నాయకులు కానీ మా మంత్రివర్గం కానీ పనిచేస్తూ ఉన్నామనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. తప్పకుండా పశ్చిమ గోదావరి జిల్లాని రాష్ట్రంలోనే ప్రథమంగా నిలబెడటానికి ముందుకు తీసుకువెళ్లే బాధ్యత నేను మా నాయకులు తీసుకున్నామని తెలియజేస్తూ ఈ అవకాశం నాకు కల్పించినందుకు పేరు పేరున మీకు నమస్కారాలు తెలియజేస్తాను.
తప్పకుండా ఈ రాష్ట్రాన్ని ఎంత లోటు బడ్జెట్లో మాకు అప్పచెప్పారనే విషయం మీకు తెలుసు. మేము అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పాం, నవరత్నాలు ఏదైతే ఉందో ప్రతి నవరత్నాన్ని ప్రతి పేదవారికి అందిస్తామని. ఈరోజు ప్రతి చిన్నారులకు అందించే భోజనం గురించే ప్రత్యేక శ్రద్ధ పెడుతూ జగనన్న గోరు ముద్ద అని చెప్పి ఈరోజు ఆ చిన్నారులకి చక్కటి భోజనం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ తెలుగుదేశం నాయకులు ఒకసారి గుండెల మీద చేసుకుని మాట్లాడాలి. ఈరోజు ఆ బడుల్లోకి వెళ్ళి గత సంవత్సరాల్లో ఏ విధంగా భోజనం పెట్టారు, ఈ సంవత్సరంలో ఏ విధంగా భోజనం పెడుతున్నామో, ఏ చిన్నారనైనా ఈ రాష్ట్రంలో ఏ చిన్నారనైనా అడగండి, చక్కటి భోజనం అందిస్తూ ఉన్నాం. తప్పకుండా ఏటువంటి భోజనం ఈరోజు అందిస్తున్నాం అదే విధమైన భోజనం ప్రతి పేదవాడికి అందించే విధంగా చర్యలు చేపడటానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని మీకు తెలియజేస్తుంది.